టు విజ్జి సెమ్మి అండ్ టేస్టీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మన ఈ కిచెన్ లో నేను పొన్నగంట కూర పప్పు పొన్నగంట కూర చేస్తానండి అలాగే పొన్నగంట కూరని మనం క్లీన్ చేసుకోవచ్చు పొన్నగంట కూర ఆకు కూరల అన్నింటిలోనూ కూడా మంచి ముఖ్యమైన ఆకు కూరండి ఇది అలానే ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది అతికి బరువు ఉన్న వారు కూడా ఇది తినడం వల్ల బరువు కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఇది రక్త శుద్ధిని కూడా చేస్తుంది అలానే నిద్రలేం నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అలాగే షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళకైతే గొప్ప వరమే అని చెప్పుకోవాలండి ఇది ఎందుకంటే వారానికి ఒకసారైనా తీసుకుంటే వారికి షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలానే బ్లడ్ లో ఉన్న షుగర్ని షుగర్ లెవెల్స్ ని అవి తక్కువ చేస్తాదండి అధిక కొవ్వు నుంచి కూడా ఇది విముక్తి చేస్తది రేచీకటం చూడండి రేచీకటం నుంచి కూడా ఇది కాపాడుతుంది అలానే నిద్రలేము నుంచి కూడా మనల్ని కాపాడుతుందండి ఇది తినడం వల్ల నిద్ర కూడా గాఢమైన నిద్ర కూడా వస్తది దీంట్లో విటమిన్ ఏ B6 అలాగే ఐరన్ కాల్షియం పొటాషియం ఇవన్నీ కూడా దీంట్లో మనకి అత్యధికంగా మనకి లభిస్తాయండి సాధ్యమైనంత వరకు దొరికినప్పుడు మీరు తెచ్చుకొని మీరు ఏదో విధ రూపంలో మీరు తింటా ఉంటే చాలా మంచిదండి ఇది ఇదిలా కట్ చేసేసుకుందాం మొత్తం అంతా కట్ చేసేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇలాగా కట్ చేసేసుకుందాం ఆకు ఏ ఆకు కూరైనా కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి ప్రతి ఆకు కూర కూడా కంటి చూపుకి మనం చాలా మెరుగుపరుస్తుంది తప్పకుండా షుగర్ పేషెంట్స్ అయితే మాత్రం తప్పకుండా తెప్పించుకొని వండించుకొని తినండి ఎందుకంటే షుగర్ లెవెల్స్ చాలా తక్కువ చేస్తుందండి ఇది అధిక బరువు ఉన్న వారు కూడా చాలా మంచిది ఇది చాలా మందికి నిద్ర కూడా పట్టదు కదండి వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది తినడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుందండి ఇది రక్తం శుద్ధి చేస్తుంది అలాగే రక్తాన్ని కూడా అధికం చేస్తుంది ఈ ఆకు వల్ల కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఒక్కొక్క ఆకు ఇప్పుడు వాటర్ తోటి మనం క్లీన్ చేసే శుభ్రంగా ఒక 2 టైమ్స్ మనం క్లీన్ చేసేసుకుందాం అండి 2 ఆర్ 3 టైమ్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి మీకు కావాల్సినంత కందిపప్పు వేసేసుకోవచ్చు దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి మంచి దోరగా వేపుకోవచ్చండి ఇది వేపుకుంటే దీని టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది బాగా వేగిపోయింది కదండి దీన్ని ఒకసారి మనం కడిగేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవచ్చండి ఒక 2 గ్లాసులు వేసుకోవచ్చు అలానే 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి కడిగి పెట్టిన పొన్నగంట ఆకు కూడా వేసేసుకుందాం
ఒక ఆనియన్ కూడా కట్ చేసేస్తాను వేసేసుకుందామండి అలాగే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకుందామండి టూ టమాటాస్ ని తీసుకున్నానండి ఇక్కడ కట్ చేసుకొని వేసేసుకుందాం ఇప్పుడే దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలానే ఒక స్పూన్ కొంచెం కారం వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీకు ఎంత తగ్గుతుందో అంత వేసుకోండి కారం ఎలా తినగలుగుతారు దంత వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవచ్చండి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం ఫోర్ విజిల్స్ వచ్చేసింది కదండి మనం ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని పప్పు గుత్తుతో మనం రుబ్బేసుకుందాం రుబ్బేసుకున్నాం కదండి దీంట్లో నేను కొంచెం చింతపండు పులుపు వేస్తాను లైట్గా అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది ఒక 5 మినిట్స్ మనం మగ్గనిస్తామండి అలాగా దీంట్లోనే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుందామండి ఒక స్పూను ఒక్క 5 మినిట్స్ మగ్గిన తర్వాత తాళం పెట్టేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ మరిగిపోయింది ఇది ఇప్పుడు దీన్ని ఈ పక్కన షిఫ్ట్ చేసుకొని వేరే కడాయి పెట్టేసుకుందామండి దీంట్లోకి తాళం సామాన్లు వచ్చేసి ఆనియన్ లసన్ వెల్లుల్లి జీలకర్ర జీర మస్టర్డ్ సీడ్స్ ఆవాలు ఎండుమిర్చి రెడ్ చిల్లీ కరివేపత్త కరివేపాకు అండి ఇవి స్టవ్ వేడైన తర్వాత పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవచ్చండి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటానండి ఆయిల్ హీట్ అయింది కదండి ముందుగా ఆనియన్ వేసేసుకుంటున్నాను అలానే వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఫ్రై అయింది కదండి దీంట్లోనే జీలకర్ర వేసేసుకుంటున్నాను అలాగే ఆవాలు కూడా కరివేపాకు
బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పోప్ దీంట్లో వేసుకోవచ్చండి చూడండి ఈ ఆవర్ పైకి వెళ్ళకూడదు వెంటనే ఇది క్లోజ్ చేసుకోవాలి లిడ్ అప్పుడే మొత్తం టేస్ట్ అంతా దానికి పడుతుంది అంతేనండి చాలా సింపుల్ గా అయిపోయింది నేను ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ పండగంటి కూర కందిపప్పు అంటే పప్పు పండగంటి కూర చేసుకున్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ గా ఉంటది చాలా టేస్టీ గా ఉంటది చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదండి దీని ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తాను ఈ రైస్ లో కూడా బాగుంటదండి చపాతీ పుల్కా కూడా చాలా బాగుంటది నా వీడియో గనుక మీకు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్డే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బై బై థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ